నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీల బదిలీలు. తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడు నియామకం, నెల్లూరు జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. గూడూరులో వైభవంగా జగన్నాథ రథయాత్ర. స్థానిక సొసైటీ ప్రాంతం నుండి పురవీధుల్లో సాగిన రథయాత్ర, అధిక సంఖ్యలో పాల్గొని జగన్నాథుని దర్శించుకున్న భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి సత్కరించిన ఆలయ అధికారులు. వైభవంగా శ్రీవారికి పల్లకీ సేవ. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, కలవకొండ కొలువు వేయున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవల కాలంలో కలెక్టర్లను బదిలీ చేయడం, వారి స్థానాల్లో కొత్తవారిని నియమించింది. ఈ క్రమంలో భాగంగా నెల్లూరు, తిరుపతి జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎస్పీ బదిలీల్లో తిరుపతి, నెల్లూరు జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకమయ్యారు. తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బరాయుని నియమించారు. ఇటీవలే తెలంగాణ నుండి ఏపీకి 3 ఏళ్ల డిప్యూటేషన్పై వచ్చిన సుబ్బరాయుడు డిప్యూటేషన్ తర్వాత తొలిగా తిరుపతికి నియమించారు. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా ముద్రపడ్డ సుబ్బరాయుడు, ఇది వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన అనుభవం ఉంది. చంద్రబాబు ప్రత్యేక విన్నపం మేరకే ఇంటర్ కేడర్ బదిలీ కింద తెలంగాణ నుండి ఏపీకి సుబ్బరాయుడు వచ్చారు. ఇక నెల్లూరు జిల్లా కలెక్టర్గా కృష్ణకాంత్ నియమితులయ్యారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ఎస్ఎస్పల్లి గ్రామానికి చెందిన కృష్ణకాంత్ గతంలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఒంగోలులోని వినయ్ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థిని 3 విద్యార్థులు చితకబాదారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలులోని వినయ్ జూనియర్ కళాశాలలో హర్షవర్ధన్ అనే విద్యార్థి ఇంటర్ పూర్తి చేశాడు. సర్టిఫికేట్ కోసం కళాశాలకు వెళ్ళగా చరణ్, రాకేష్, నరేంద్ర అనే 3 విద్యార్థులు హర్షవర్ధన్ ను బయటికి తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగించారు. ఆ మత్తులో ఉన్న హర్షవర్ధన్ ను తరగతి గదిలోకి తీసుకెళ్లి చితకబాదారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో హర్షవర్ధన్ తల్లిదండ్రులు ఒంగోలు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని పిఎం పాళెం పోలీస్ స్టేషన్ ను సిపి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ లో బాధితులను వెనక్కు వెళ్లనీయకుండా గేట్లు మూసి అందరి ఫిర్యాదులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఏసీపీ సునీల్ సివిల్ సెటిల్మెంట్ దందా వెలుగు చూసింది. ఓ ఫిర్యాదులో యువతకి డబ్బులు ఇవ్వాలని బెదిరించి కొట్టి బలవంతంగా నార్త్ ఏసీపీ ఒప్పించాడని తేలింది. బాధితుల ఫిర్యాదుపై సిపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ఉంది గాజాయి నిర్మూలించడానికి. నంబర్ 1 వచ్చేసి డికాయ్ ఆపరేషన్. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఎక్కడెక్కడ గాంజాయి సేవిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ పోలీస్ వాళ్ళు స్టూడెంట్ గా నటించి గాంజాయి కోసం వెతుకుతారు. గాంజాయి ఎవరెవరు అమ్ముతున్నారు వాళ్ళను పట్టుకుంటున్నారు. ప్రతి రోజు మీరు చూడండి, ప్రతి చోట కొత్త కొత్త వాళ్ళను పట్టుకుంటున్నాం. అదే మాదిరిగా డైనామిక్ చెకింగ్, సర్ప్రైజ్ గా చెకింగ్ మొదలు పెడతాం. ఎక్కడ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా చెకింగ్ మొదలవుతుంది. కొన్ని గంటలు అక్కడ ఉంటాయి. సో అది వచ్చేసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. మూడోది ఫోన్ నంబర్ ఇచ్చాము. మాకు ప్రతిరోజు గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇంతకుముందు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది యాక్ట్ చేయమని చెప్పాము. ప్రజలు మా చెవి మా కన్ను మాదిరిగా మాకు కాన్స్టెంట్ గా సప్లై చేస్తున్నారండి ఇన్ఫర్మేషన్. పోలీస్ సిబ్బంది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్తో మేము యాక్ట్ చేస్తున్నాం. గాంజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్లకు హెచ్చరిక జారీ చేశాము. మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అదే మాదిరిగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టబోతున్న మానవుల ప్రాంతంలో అక్కడికి నేను కూడా వెళ్తున్నాం. ఆల్రెడీ ఒక రోజు గాజువాక, ఇంకొక రోజు పెండుర్తి లిమిట్స్లో ముఖాముఖి ప్రజలతో
ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలు కూడా పెట్టబోతున్నాం. అక్కడ ముఖ్యంగా గాంజాయి గురించి ఆ రోజు జీవీఎంసీ కమిషనర్ గారికి చెప్పాము. ఆ రోజు నుంచి ప్రతి రెగ్యులర్గా జీవీఎంసీ కమిషనర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో కలిసి ఆయనకు రిక్వెస్ట్ చేశాను. మాకు ముఖ్యమైన ప్రాబ్లమ్స్ వచ్చేసి నెంబర్ వన్, సీసీటీవీస్ పనిచేయట్లేదు. చాలా చోట్ల సీసీటీవీస్ లేవు. సిమిలర్గా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు. అండ్ పెడెస్ట్రియన్ సిగ్నల్స్ పనిచేయట్లేదు, చాలా చోట్ల పెడెస్ట్రియన్ సిగ్నల్స్ లేవు. ఈ మూడు దాంట్లో మాకు సహకారం కావాలి. ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఇవన్నీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారండి. రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా తిరుమలకు వచ్చిన ద్వారకా తిరుమలరావుకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులు సత్కరించి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఎవరో రేండ్రా, ముందుకురా. సార్ వచ్చేస్తాం. నా 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 హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ పోతన బాలికల వసతి గృహంలో అర్ధరాత్రి సమయంలో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ప్రమాద సమయంలో వసతి గృహంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొద్ది రోజుల క్రితం ఫ్యాన్ ఊడి ఓ విద్యార్థినిపై పడడంతో గాయాలయ్యాయి. వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పోతన వసతి గృహం సందర్శనకు వచ్చిన రిజిస్ట్రార్ మల్లారెడ్డిని విద్యార్థులు నిర్బంధించారు. నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో 10వ జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. స్థానిక సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న నారాయణమ్మ దేవాలయం నుండి జగన్నాథ రథయాత్ర మొదలై పురవీధిలో వైభవంగా సాగింది. మంగళ వాయిద్యాలు, కోలాటం, పండరీ భజన, బేతాళ నృత్యాలు, చిన్నారుల కృష్ణుడి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హరే రామ హరే కృష్ణ అంటూ భక్తుల నామస్మరణతో రథయాత్ర వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్నాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం శ్రీవారికి పల్లకీ సేవ, ఊంజల సేవ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు జరిగిన విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు ఇరుగా పాల్గొని ప్రసన్న వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ట్రాఫిక్ ఎక్కడ చిల్లకూరు మండలంలోని కలవకొండలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని లక్ష్మీ నరసింహుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీల బదిలీలు. తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడు నియామకం, నెల్లూరు జిల్లా ఎస్పీగా కృష్ణకాంత్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. గూడూరులో వైభవంగా జగన్నాథ రథయాత్ర. స్థానిక సొసైటీ ప్రాంతం నుండి పుర వీధుల్లో సాగిన రథయాత్ర, అధిక సంఖ్యలో పాల్గొని జగన్నాథుని దర్శించుకున్న భక్తులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికి సత్కరించిన ఆలయ అధికారులు. వైభవంగా శ్రీవారికి పల్లకీ సేవ. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, కలవకొండ కొలువులో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.